భగవంత్ కేసరి అండ్ అలాగే లియో ఈ రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ నే తెచ్చుకున్నాయి. ఈ రెండు మూవీస్ లో అసలు ఏ మూవీ చూడాలి, ఏ మూవీ వీకెండ్ లో చూడాలి, ఈ రెండు మూవీస్ లో ఎక్కువగా ఏది బాగుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ కోసం కొత్తగా విషయంలో మన ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి అండ్ అలాగే లియో ఈ రెండు మూవీస్ కూడా మంచి టాక్ నైతే తెచ్చుకున్నాయి. ఫస్ట్ భగవంత్ కేసరి విషయంలో కలిపిన మూవీ స్టోరీ మనకు తెలిసిన స్టోరీయే, మరీ కొత్త స్టోరీ అయితే కాదు. సో కానీ మూవీ అయితే బాగా ఎంగేజ్ చేస్తుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి మూవీలో. శ్రీల గారు బాలయ్య బాబు గారు వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్. ఇక ఫైట్ సీక్వెన్సులు కూడా నాకు తెలిసినంత వరకు చాలా బాగున్నాయి. ఇక కొన్ని కొన్ని సార్లు లిటిల్ బిట్ కామెడీ అనిల్ రావిపూడి గారు బాగా తీశారు. ఫ్యామిలీతో కనుక మీరు మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ లియో విషయంలో కలిపినట్లయితే మనకు తెలిసిన స్టోరీయే. సో మూవీలో వచ్చేసి హరిల్ దాస్ అండ్ అలాగే ఆంటోనీ దాస్ అయితే ఉంటారు విలన్స్ గా. మూవీలో మన హీరోని చంపడానికి విలన్ గ్యాంగ్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో మూవీ అయితే మాత్రం నాకైతే తెలిసినంత వరకు మాత్రం అంతైతే బాగోలేదు. మూవీకి ఎల్సీయూకి లింక్ లేదు అండ్ అలాగే మనం ఏదో క్యామియో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే క్యామియో రోల్ లేదు. ఈ విధంగా మూవీ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక మూవీని ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ మూవీ కంటే భగవత్ కేసరి బెటర్. సో సోలోగా చూడాలనుకుంటే ఈ మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. సో మూవీని వచ్చేసి ఎల్సీయూ పరంగా క్యామియో పరంగా తీసేసి ఒక జస్ట్ నార్మల్ మూవీకి చూడాలంటే మూవీ అయితే బాగుంది. మూవీలో ఫైట్ సీక్వెన్స్లు కొన్ని అయితే ఉంటాయి, ఒక కార్ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, హైనాతో ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి. సో స్టార్టింగ్లో హైనాతో ఫైట్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. సో మూవీలో ఆ రెండు అయితే ప్లస్ పాయింట్. స్టోరీ లైన్ పెద్దగా ఉండదు, ఎక్కువ లియోదాస్ అనుకుంటూ మూవీ స్టోరీ లైన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మూవీలో లియోదాస్ అంటారు. లాస్ట్ ట్విస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. సో మూవీలో పెద్ద ట్విస్ట్ కూడా అయితే ఏం లేదు. మూవీ లాస్ట్లో వచ్చేసి క్యామియో కాదు, ఒక ఫోన్ కాల్ అయితే ఉంటుంది. ఆ ఫోన్ కాల్ కూడా మరీ పెద్ద బీభత్సంగా అయితే ఉండదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం భగవంత్ కేసరికి వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మన లియో మూవీకి వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీతో వెళ్ళాలంటే భగవంత్ కేసరి ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో మీరు మాస్ మూవీస్ ఇష్టం అండి, అలాగే బాలయ్యబాబు గారు మూవీకి వెళ్దాం అనుకుంటే భగవత్ కేసరికి వెళ్ళచ్చు. మూవీలో ఎల్సీయూ లేకపోయినా ఒక క్యామియో రాకపోయినా, సో మూవీ నాకు కొద్దిగా డిసప్పాయింట్ చేసినా సరే నాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లియోని అయితే చూడొచ్చు. లియో మరీ డిసప్పాయింట్ చేసే ఫిలిం అయితే కాదు. సో ఒక మూవీ పరంగా చూస్తే మూవీ అయితే బాగుంది. సో విజయ్ తలపతి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ మూవీ కూడా తీసేసే మూవీ అయితే కాదు, ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. సో మూవీలో నేను చెప్పేది ఏంటంటే మాత్రం మూవీలో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వెళ్తే సో మూవీ డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఇదన్నమాట ఈ రెండు మూవీస్ కంపారిజన్ కూడా. సో ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం భగవత్ కేసరికి ఇవ్వండి, నెక్స్ట్ అయితే లియోకి ఇవ్వండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో వచ్చేసి. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యింది రేపు. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయిన తర్వాత భగవంత్ కేసరి, లియో అండ్ అలాగే టైగర్ నాగేశ్వరరావు ఈ మూడు మూవీస్లో ఏ మూవీ చూడాలని కూడా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. ఇలాంటి మంచి మంచి మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుద్దాం.